ఒక దుకాణదారుడు తన వస్తువులు ప్రకటన వేళ కొన్న వేల కన్నా 20% అధికంగా ప్రకటించి దానిపై 10% డిస్కౌంట్ ఇచ్చినా అతనికి వచ్చే లాభ శాతం ఎంత అని అడిగారండి. మనకి ఈ ప్రశ్నలో మార్కెట్ ప్రైస్ ఏమో కొన్న వేల మీద 20% అధికంగా ఉందండి, 20% ఆఫ్ సిపి. డిస్కౌంట్ ఏమో 10% ఇచ్చారు. గెయిన్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. కొన్నవేళ మనకు తెలియదు కాబట్టి కొన్నవేళ 100 రూపాయలు అనుకుందాం. కొన్నవేళ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపాయలు అనుకుందాం. అనుకున్నట్లయితే మార్కెట్ ప్రైస్ కొన్నవేళ కన్నా 20% అధికంగా ఉంది, అంటే 100 ప్లస్ 20% ఆఫ్ 100 ప్లస్ 20 × 100/100, 2 0s 2 0s గెట్ క్యాన్సిల్, 100 ప్లస్ 20 120. మార్కెట్ ప్రైస్ ఏమో 120 వచ్చింది. కొన్నవేళ కన్నా 20% అధికంగా ప్రకటించి దానిపై 10% డిస్కౌంట్ ఇచ్చారు, అంటే మార్కెట్ ప్రైస్ మీద మళ్ళా 10% డిస్కౌంట్ ఇచ్చారు. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ 10% ఆఫ్, 10% డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి 10% ఆఫ్ మార్కెట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మనకి 120 రూపీస్ వచ్చింది, ప్రకటన వేళ 120 రూపాయలు వచ్చింది. 120 మైనస్ 10% ఆఫ్ మార్కెట్ ప్రైస్, 10% ఆఫ్ మార్కెట్ ప్రైస్ 120 మైనస్ 10 × 120/100, 0 0 గెట్ క్యాన్సిల్, 0 0 గెట్ క్యాన్సిల్, 120 మైనస్ 12 108. సెల్లింగ్ ప్రైస్ ఏమో 108 రూపాయలు, కాస్ట్ ప్రైస్ ఏమో 100 రూపాయలు. సో అమ్మిన వేళ కొన్న వేళ కంటే 8 రూపాయలు ఎక్కువ ఉంది కాబట్టి లాభం వస్తుంది. గెయిన్ ఆర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 108 మైనస్ 100, 8 రూపీస్. కానీ మనకు అడిగింది ఏంటి, పర్సంటేజ్లు అడిగా. గెయిన్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ బై కాస్ట్ ప్రైస్ × 100. మన గెయిన్ ఎంత వచ్చింది, 8 రూపీస్, కాస్ట్ ప్రైస్ 100 × 100, 2 0s 2 0s గెట్ క్యాన్సిల్. సో గెయిన్ పర్సంటేజ్ 8%. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దుకాణదారుడు తన వస్తువులు ప్రకటన వేళ కొన్న వేల కన్నా 20% అధికంగా ప్రకటించి దానిపై 10% డిస్కౌంట్ ఇస్తే అతనికి వచ్చే లాభ శాతం ఎంతో ట్రిక్ మెథడ్లో చూద్దాం. ప్రకటన వేళను కొన్న వేల కన్నా 20% అధికంగా ప్రకటించడు, అంటే మార్కెట్ ప్రైస్ని 20% అనుకో, డిస్కౌంట్ 10%. అయితే గెయిన్ పర్సంటేజ్ కొనుక్కోవడానికి ట్రిక్ చూద్దాం. గెయిన్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు m × 100 − discount/100 − discount. వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎం వాల్యూ 20 × 100 − discount 10/100 − 10, 20 × 100 − 10 90/100 − 10, 0 0 క్యాన్సిల్, 0 0 గెట్ క్యాన్సిల్డ్, 2 9 18, 18 − 10 ఈజ్ ఈక్వల్ టు 8%. సో గెయిన్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 8%. సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. 25, 40 మరియు 60 భాగించగా ప్రతిసారి 7 శాతం ఇచ్చే అతి చిన్న సంఖ్య ఏదని అడిగారండి. మనకు కావాల్సిన సంఖ్య ఎల్సిఎం ఆఫ్ 25, 40 అండ్ 60
ప్లస్ రిమైండర్, ప్రతిసారి ఛార్జ్ ఎంత రావాలి, 7 రావాలి. సో 25 40 60 యొక్క ఎల్సిఎం కనుక్కుందాం. 5 టేబుల్ చూద్దాం. 5 ఐదులు 25, 5 ఎనిమిదిలు 40, 5 పన్నెండులు 60. 2 టేబుల్ చూద్దాం. 5 2 4 8, 2 6 12. మళ్ళా 2 టేబుల్. 5 2 2 4, 2 3 6. మల్టిప్లై చేద్దాం. 5 రెళ్ళు 10, 10 రెళ్ళు 20, 25 రెళ్ళు 100, 100 రెళ్ళు 200, 200 × 3 600. ఎల్సిఎం ఏమో మనకి 600 వచ్చింది. కావలసిన సంఖ్య ఎల్సిఎంకి ప్లస్ 7 చేయాలి. శాతం ఎంత అయితే వస్తుందో ప్రతిసారి ఆ సంఖ్యని యాడ్ చేయాలి. కావలసిన సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 600 + 7 ఈజ్ ఈక్వల్ టు 607. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక సంభవ త్రిభుజం యొక్క భుజము మరియు ఉన్నతుల నిష్పత్తి ఎంత అని అడిగారండి. సంభవ త్రిభుజం యొక్క భుజం ఏ అనుకున్నట్లయితే ఉన్నతి లేదా ఎత్తు హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఏ అవుతుంది. మనకి భుజము మరియు ఉన్నతుల నిష్పత్తి అడిగారు. భుజము బై ఉన్నతి ఏ బై √3/2 ఏ. ఏ గెట్ క్యాన్సిల్ ఉంటాయి. సో 1/√3/2 అంటే 2/√3 అవుతుంది. 2:√3. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రెండు పరస్పర ప్రధానాంకాల లబ్ధం 903 అయితే ఆ సంఖ్యల కనిష్ట సామాన్య గుణిజం ఎంత అని అడిగారండి. 2 కోప్రైమ్స్ యొక్క ప్రోడక్ట్ ఏమో 903 అయితే ఎల్సిఎం ఎంత అని అడుగుతున్నారు. రెండు పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధం మనకి ప్రోడక్ట్ ఏమో 903 అని ఇచ్చారు. అయితే కాసాగు ఎంత అని అడిగారు. కాసాగు కనిష్ట సామాన్య గుణిజం ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఆ రెండు పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధం అవుతున్నారు. ఆ రెండు పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధం రెండు పరస్పర ప్రధాన సంఖ్య లబ్ధం ఎల్లప్పుడూ కూడా ఆ సంఖ్యల యొక్క కాసాగు అవుతుంది. మనకి ఇక్కడ లబ్ధం 903 ఇచ్చారు కాబట్టి కాసాగు ఎల్సిఎం 903. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ద వాల్యూ ఆఫ్ 4.27 × 4.27 − 3.51 × 3.51 / 4.27 + 3.51 ఎంత అని అడిగారు. 4.27ని ఏ అనుకుంటే 3.51ని బి అని అనుకుందాం. లెట్ 4.27 = ఏ, 3.51 = బి అనుకున్నట్లయితే మనకి ఇచ్చిన ప్రోడక్ట్ ఏ రూపంలో ఉంది. a × a మైనస్ b × b / a + b అనే రూపంలో అంటే a² − b² / a + b అనే రూపంలో. a² − b² / a + b అంటే a - b అవుతుంది. ఎందుకంటే a² - b² అంటే a + b × a - b / a + b. a + b గెట్ క్యాన్సిల్డ్. సో a - b అవుతుంది. ఏ వాల్యూ మనకేమో 4.27, మైనస్ బి వాల్యూ ఏమో 3.51. 4.27లోంచి 3.51 తీసేయాలి. 6 12 - 5 అంటే 7, 0.76. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక సంభావ త్రిభుజం యొక్క చుట్టుకొలత 24 సెంటీమీటర్లు అయితే దీని ఎత్తి ఎంత అని అడిగారండి. సంభావ త్రిభుజం యొక్క చుట్టుకొలత 3a = మనకి 24 సెంటీమీటర్స్ ఇచ్చారు. a = 24/3, 3 8 = 24. సో a = 8 సెంటీమీటర్స్.
మనకు ప్రశ్నలు అడిగింది ఎత్తు హెచ్ కావాలి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3/2 ఇంటూ ఏ. రూట్ 3/2 ఇంటూ ఏ వాల్యూ 8 సెంటీమీటర్స్ వచ్చింది మనకి. 2 4 8, సో 4√3 సెంటీమీటర్స్. చుట్టుకొలత 24 సెంటీమీటర్లు అయితే ఎత్తు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4√3 సెంటీమీటర్స్. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ట్రిక్ చూద్దాం. చుట్టుకొలత పిహెచ్ ఎత్తు హెచ్ అడిగినప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు p/2√3. మనకి పి వాల్యూ 24/2√3. 2 12 24. 12ని √3 × √3 × 4 అని రాద్దాం. √3 గట్ క్యాన్సిల్డ్. 4√3. సో చుట్టుకొలత పి ఇచ్చినప్పుడు ఎత్తు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4√3 వచ్చింది. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణాల్లో ఒక కోణం 84 డిగ్రీలు, ఆ కోణపు అంతరాముఖ కోణాల నిష్పత్తి 1:2 అయితే ఆ త్రిభుజం యొక్క కోణాలు ఎంత అని అడిగారండి. మనకి త్రిభుజంలో బాహ్య కోణం కొలత 84 డిగ్రీలు ఇచ్చారు. అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 1:2. సో ఆ కోణాలు ఎక్స్, అంతరాభిముఖ కోణాలు ఎక్స్ 2x అవుతాయి. బాహ్య కోణం ఈజ్ ఈక్వల్ టు అంతరాభిముఖ కోణాలు మొత్తం. ఒక త్రిభుజంలో బాహ్య కోణము అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. 84 = x + 2x. 3x = 84. x = 84/3. 3 28, x = 28 డిగ్రీ. సో అంతరాభిముఖ కోణాలు 1 28 డిగ్రీలు, 2 2×28 56 డిగ్రీలు. అంతరాభిముఖ కోణాలు 1 28 డిగ్రీలు వచ్చింది, 2 56 డిగ్రీలు వచ్చింది. 3 చూద్దాం. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం. 180 డిగ్రీస్. మనకి 2 కోణాలు, 1 28 డిగ్రీలు, 2 56 డిగ్రీలు వచ్చింది. 28 degrees + 56 degrees + 3rd కోణము ఈజ్ ఈక్వల్ టు 180. 28 + 56 = 84. 84 + 3rd కోణం ఈజ్ ఈక్వల్ టు 180. 3rd కోణం ఈజ్ ఈక్వల్ టు 180 - 84 = 96 degrees. సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. లెక్క ఏం చేయకుండా మనం ఆప్షన్ పొందొచ్చు. అంతరాభిముఖ కోణాలు మొత్తం ఏమో 84 డిగ్రీలు. వీటి ఇచ్చిన ఆప్షన్స్లో 84 వచ్చే ఆప్షన్ చూద్దాం. ఫస్ట్దే 40 80 కలిపితే 84 అవ్వదు, సో ఇది కాదు. 30 60 కలిపితే 84 అవ్వదు, ఇది కాదు. 24 48 కలిపితే 84 అవ్వదు, సో ఈ ఆప్షన్ కాదు. ఇక్కడ 28 56 కలిపితే 84 వస్తుంది. వీటి రేషియో 1:2. సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఒక సమగణం యొక్క ప్రతి అంచును రెట్టింపు చేసిన ఏర్పడు సమగణపు ఘనపరిమాణం మొదటి సమగణపు ఘనపరిమాణానికి ఎన్ని రెట్లు ఉంటుంది అని అడిగారండి. మొదటి సమగణం యొక్క అంచు ఏ యూనిట్లు అనుకుందాం. ఘనం యొక్క ఘనపరిమాణం v = a³. సో మొదటి ఘనం యొక్క ఘనపరిమాణం v = a³ వచ్చింది. ఘనం యొక్క ప్రతి అంచును రెట్టింపు చేస్తే ఏర్పడే కొత్త ఘనం యొక్క అంచు
కొత్త గణము యొక్క అంచు. ఏ ఇజ్ ఈక్వల్ టు 2a, అంటే రెట్టింపు చేయడం వల్ల ఏర్పడిన కొత్త గణం యొక్క అంచు 2a. కొత్త గణం యొక్క ఘన పరిమాణం v ఈజ్ ఈక్వల్ టు 2a హోల్ క్యూబ్. 2a × 2a × 2a, 2 × 2 4 4 × 2 8, a² × a² × a³. మొదటి గణం యొక్క ఘన పరిమాణం ఏమో ఏ క్యూబ్, కొత్త గణం యొక్క ఘన పరిమాణం 8a³. అంటే కొత్త గణం యొక్క ఘన పరిమాణం మొదటి గణం యొక్క ఘన పరిమాణానికి 8 times ఉందండి. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక తలంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ సరళ రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకున్నచో ఆ రేఖలు ఏమంటారు? ఒక తలంలో రెండు రేఖలకి ఒకే ఒక ఉమ్మడి బిందువు ఉన్నట్లయితే వాటిని ఖండన రేఖలు అంటాం, ఇంటర్సెక్టింగ్ లైన్స్. రెండు రేఖలు పరస్పరం లంబంగా ఖండించుకున్నట్లయితే వాటిని లంబ రేఖలు అంటాం, పెర్పెండిక్యులర్ లైన్స్. మనకు ప్రశ్న ఏమి అడిగారంటే, ఒక తలంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకున్నట్లయితే ఆ రేఖలు ఏమంటారు? మూడు లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకున్నట్లయితే వాటిని మిళిత రేఖలు లేదా అనుశక్త రేఖలు అంటాం. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాళ్ళలో సరైన వాక్యం ఏది అని అడిగారండి. మొదటి వాక్యం చూద్దాం. ఏ ఒక బేస్ సంఖ్య n ఒక సరి సంఖ్య అయితే ఏ పవర్ n బేస్ సంఖ్య అవుతుంది అన్నారు. రెండో వాక్యం చూద్దాం. ఒక ప్రధాన అంకమును రెండు కంటే ఎక్కువ సహజ సంఖ్యల లబ్ధంగా రాయవచ్చు అన్నాం. మూడో వాక్యం. సంయుక్త సంఖ్యలు కనీసం మూడు కారణాంకాలైనా ఉంటాయి అన్నారు. నాలుగో వాక్యం. ప్రధాన సంఖ్యలన్నీ బేస్ సంఖ్యలు. ఈ నాలుగు వాక్యాల్లో సరైన వాక్యం ఏదని అడిగారు. ఒక్కొక్క వాక్యాన్ని చూద్దాం. ఏ ఒక బేస్ సంఖ్య, ఏజ్ అన్ ఆడ్ నెంబర్, సో ఆడ్ నెంబర్స్ తీసుకుందాం. ఏజ్ ఈక్వల్ టు 1, 3, 5, 7, 9, 11, సో ఆన్. ఎన్ ఒక సహజ సంఖ్య, ఎన్ అనేది నేచురల్ నెంబర్, ఎన్ నేచురల్ నెంబర్, నేచురల్ నెంబర్ అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, సో ఆన్. ఏ పవర్ అని చూద్దాం. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ 3 తీసుకుందాం. 3 పవర్ 1 అంటే 3 square 9, 3 cube 27. ఏ అనేది బేస్ సంఖ్య, ఎన్ అనేది సహజ సంఖ్య అయినప్పుడు ఏ పవర్ వన్ అంటే 3 బేస్ సంఖ్య వచ్చింది, 3 square 9 బేస్ సంఖ్య వచ్చింది, 3 cube 27 బేస్ సంఖ్య వచ్చింది, ఏ పవర్ అన్న అనేది బేస్ సంఖ్య అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ 5 అనుకుందాం. 5 పవర్ 1 అంటే 5 square 25, 5 cube 125. ఏ అనేది బేస్ సంఖ్య, ఎన్ అనేది సహజ సంఖ్య అయినప్పుడు ఏ పవర్ అన్న అనేది బేస్ సింక్ అవుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అన్నమాట, సరైన వాక్యం ఇది. రెండోది చూద్దాం. ఒక ప్రధాన అంకమును రెండు కంటే ఎక్కువ సహజ సంఖ్యలు లబ్ధంగా రాయవచ్చు అన్నారు. ప్రధాన సంఖ్యలు తీసుకుందాం. 2, 3, 5, 7, సో ఆన్. రెండును తీసుకున్నట్లయితే 2 × 2 = 1 లేదా 1 × 2, 2 సంఖ్యలు లబ్ధంగా మాత్రమే రాయగలం. కానీ మనకు ప్రశ్నలు ఏమి ఇచ్చారు? 2 కంటే ఎక్కువ సహజ సంఖ్యలు లబ్ధంగా రాయొచ్చు అన్నారు. కాబట్టి ఈ వాక్యము తప్పు. మూడో వాక్యం చూద్దాం. సంయుక్త సంఖ్యలు కనీసం మూడు కారణాంకాలైనా ఉంటాయన్నారు. సంయుక్త సంఖ్యలు 4, 6, 8, 9, సో ఆన్. 4 యొక్క కారణాంకాలు 1, 2, 4. 6 యొక్క కారణాంకాలు 1, 2, 3, 6. సో సంయుక్త సంఖ్యలకి మూడు లేదా అంతకంటే ఎక్కువ
కారణాంకాలు ఉంటాయి. కాబట్టి మూడవ వాక్యం సరైనది. ప్రధాన సంఖ్యలన్నీ బేస్ సంఖ్యలు అన్నారు. మనకు మొదటి ప్రధాన సంఖ్య రెండు, రెండు అనే సరి సంఖ్య. కాబట్టి ఈ వాక్యం రాంగ్. సో ఒకటి మరియు మూడు అనే వాక్యాలు రైట్. థర్డ్ ఆప్షన్ సరైనది. ఇఫ్ 25% of x ఈజ్ ఈక్వల్ టు 25, దెన్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు హౌమచ్. x యొక్క 25% యొక్క 25% యొక్క 25% విలువ 25 అయితే x విలువ ఎంత అని అడిగారండి. x ఇంటూ 25% ఇంటూ 25% ఇంటూ 25% ఈజ్ ఈక్వల్ టు 25 అయితే x ఎంత. x ఇంటూ 25/100 ఇంటూ 25/100 ఇంటూ 25/100 ఈజ్ ఈక్వల్ టు 25. 25 నాలుగులు వంద. x ఈజ్ ఈక్వల్ టు 25 × 4³. 25 × 64 ఈజ్ ఈక్వల్ టు 1600. 25 64 1600. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.